ప్రభుత్వం 4 సంవత్సరాలు కుంభకర్ణుడి కంటే దారుణంగా నిద్రపోయి ఇంకా రేపో ఎల్లుండో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా యువకులకి మబ్బి పెట్టాలని చెప్పి విశాఖపట్నంలో 2 రోజులు పారిశ్రామిక సమిట్ ఏర్పాటు చేసినటువంటి సంగతి తెలుసు నేను జగన్ మోహన్ రెడ్డికి సూటిగా స్పష్టంగా నేను అడుగుతున్నాను నీకు నమ్మి ఎవరు ఆంధ్రప్రదేశ్ వస్తారని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు ముఖ్యమంత్రి కాకముందే నీ తండ్రి అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని విపరీతంగా అవినీతి చేసి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమ పెట్టడానికి వస్తామని చెప్తే ముందుగా డబ్బులు తీసుకొని అడ్డంగా దొరికిపోయి నీ వల్ల ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నీకు రాష్ట్రం మీద ఏమైనా సరే ప్రేమ అభిమానం ఉంటే నువ్వు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చా అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది నేను చెప్పడం కాదు 2014-19 సంవత్సరాన్ని తీసుకుంటే రికార్డ్స్ అన్ని నీ దగ్గరే ఉన్నాయి 3 సార్లు విశాఖపట్నంలో పారిశ్రామిక సమిట్లు మేము పెట్టాం 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఎంయూఓలు చేయించుకున్నాం 32 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎంయూఓలో స్పష్టంగా చెప్పాం 5 పర్యాయాలు దావోస్ వెళ్ళాం 5 పర్యాయాల్లో 5 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు అక్కడ చేసుకున్నాం సుమారుగా 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పలేదు తెలుగుదేశం పార్టీ చెప్పలేదు మేము అధికారంలోకి పోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి సాక్షాత్తు శాసన మండలిలో చంద్రబాబు అధ్యక్షతన 2,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి 2,00,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి క్రెడిబిలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తీసుకొచ్చినటువంటి ఒక నమ్మకాన్ని పూర్తిగా నీ అవినీతికి నీ ధనదాహానికి నువ్వు వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి